గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం జగనన్నతోనే సంక్షేమ పాలన సాధ్యమని తాడికొండ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. సోమవారం ఫిరంగిపురం మండలం హౌస్ గణేష్ పాడులో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీదేవి పాల్గొన్నారు. తొలుత మహిళా సంఘాల సభ్యులు హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు అధికారులు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అధికారులకు చెప్పి అక్కడికక్కడే పరిష్కరిస్తూ ముందుకు సాగారు. ఈరోజు ఫిరంగిపురం మండలంలోని హౌస్ గణేష్ అనే గ్రామానికి గడప గడప మన ప్రభుత్వం అనే ప్రోగ్రామ్తో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మొట్టమొదటిగా నేను ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది ఈశాన్య దిశ అంటే అమీనాబాద్ అటువైపు స్టార్ట్ చేస్తారు. అయితే నేను మాత్రం నాకు సెంటిమెంట్గా ప్రతి ఒక్కటి కూడా మనకి విఘ్నాలను తొలగించేవాడు, మనందరూ కూడా విజయాలు చేకూర్చేవాడు విఘ్నేశ్వరుడు కనుక మొట్టమొదటిగా నేను కావాలి జగన్ రావాలి జగన్ అనే ప్రోగ్రాం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ప్రతి టెంపుల్కి మేము వెళ్ళి కొబ్బరికాయ కొడుతుంటే అక్కడ పూలే వచ్చినాయి. అప్పుడే అన్నారు అందరూ మీరు తప్పనిసరిగా గెలుస్తారు అని. నా సెంటిమెంట్ ఎలా ఉందో ఆ సెంటిమెంట్ కూడా మన రాజధాని సీట్లు ఈరోజు గెలవటం, అంతేకాకుండా నేను అప్పుడు గడప గడప మన ప్రభుత్వం ఈరోజు వచ్చినప్పుడు ముందు వచ్చినప్పుడు నాడు నేడు కంపేర్ చేసుకుంటే మేము కావాలి జగన్ రావాలి జగన్ వస్తున్నప్పుడు చాలా నీళ్లు మోకాళ్ళు లోతు నీళ్లు ఉండేది. వర్షం పడితే ఇక ఇది రోడ్లు కాదు, ఇది ఒక నదుల్లాగా చెరువులాగా తలపించే ప్రదేశం ఇది. కానీ ఈరోజు అలా కాకుండా మంచి ఒక రోడ్డు మీద మేము నడిచి ఈరోజు వస్తున్నామంటే ఆ రోజు నాకు చెప్పారు ప్రజలందరూ కూడా మీరు మా గ్రామానికి ఏమీ చేయొద్దు ఈ యొక్క రోడ్ వేస్తే చాలు అని అడిగారు. కానీ ఈ రోడ్డుతో పాటు ఇంకా మనకి సంక్షేమం అంటే 4.5 కోట్లు వచ్చింది. అభివృద్ధి అంటే సీసీ రోడ్స్ డ్రైన్స్ ఇవన్నీ కూడా చూస్తే 1 కోటి రూపాయలు ఉంటే వెరసి ఒక చిన్న గ్రామానికి, ఎందుకంటే ఇది ఒక హామ్లెట్ విలేజ్ హౌస్ గణేష్, దాని తర్వాత దీనికి రేపుడి అండ్ గొల్లపాలెం మూడు కలిసి ఒక పంచాయతీ కింద వస్తుంది, ఒక ఎంపీటీసీ ఆల్సో. అయితే దీని కింద వచ్చిన ఈ మూడు విలేజెస్లో ఒక గ్రామం ఇంత చిన్న గ్రామానికే మనము 5.5 కోట్లు శాంక్షన్ చేయటం, అంతేకాకుండా ఈరోజు ప్రతి అమ్మను చూసినా వాళ్ళకు ఒక అమ్మఒడి పథకం అయితేనండి, ఒక రైతు చూస్తే రైతు భరోసా పథకం, మరి చాలామంది 40 సంవత్సరాలు వయసున్న స్త్రీ మహిళలు చూస్తే వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసం కొరకు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత ఈ పథకాలు డోక్రా మహిళలకు ఇక పక్కా ఇళ్ళు ఇవన్నీ కూడా చూస్తుంటే ఇక సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కళ్ళుగా సమగ్రాభివృద్ధితో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా డైనమిక్ సీఎం గారు ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కానీ ప్రజలందరూ ఇంత పెద్ద పెట్టిన ఈ ఆహ్లాదంగా ఇంత సంతోషంగా ఉన్నారంటే కారణం ప్రతి ఒక్కళ్ళకి కూడా సంక్షేమ పథకాలు అందినాయి. ఒక చిన్న